తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. ఈ ప్రధానమంత్రి గారు, నేను ఎప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు అధ్యక్ష, ఐ వాజ్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్. ఫస్ట్ మీటింగ్లోనే అక్కడ ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారిపోయి 7 మండలాలు అప్రజాస్వామికంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చి, యాక్చువల్గా ఆర్డినెన్స్ ద్వారా తేవలసిన పరిస్థితి కాదు, శాసనసభలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాసనసభకు రిఫర్ చేయాలి. అట్లా రిఫర్ చేయకుండా చాలా కర్కశంగా క్రూయల్గా ఆ 7 మండలాలు ప్లస్ సీలేరు పవర్ ప్లాంట్ మన నుంచి వేరు చేసినారు అధ్యక్ష. బహుశా నేను అనుకుంటే ఈ దేశంలో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు క్రిటిసైజ్ మిస్టర్ నరేంద్ర మోడీ, ఈజ్ ద మోస్ట్ ఫ్యాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి ఆ రోజు చెప్పిన అధ్యక్ష. ఓపెన్గా ప్రెస్లో వచ్చింది. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర బంధు కూడా నేనే పిలిపించిన అధ్యక్ష, నా మీద విమర్శ కూడా చేసినారు. మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు, ప్రమాణస్వీకారం మాత్రమే చేయాలి. మీరు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా భారతీయ జనతా పార్టీ జెండా ద్వారా హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులతో, ప్రజాస్వామ్యవాదుల సహకారంతో ఆయన ఎన్నికైనటువంటి గౌరవ శాసనసభ్యుడు. నేను మాట్లాడనివ్వను, నీ ముఖం చూడనివ్వను, నీ ముఖం నేను చూడా, అది ఎవరు జాగీరని అడుగుతా ఉన్నాను. ఈ తెలంగాణ ఏమన్నా నీ జాగీరా? నువ్వేనా నిజామా? ఇంత అహంకారమా మీకు?